హాయ్ వ్యూయర్స్, మీరు చూస్తున్నారు తెలుగు యూస్ఫుల్ వీడియోస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా యూస్ఫుల్ వీడియోస్ని చూసి నన్ను సబ్స్క్రైబ్ చేసి నాకు ఇన్ని వ్యూస్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే మీరు నా వీడియోస్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసినట్లయితే నేను వాటిని క్లారిఫై చేయగలుగుతాను. ఇంకా నేను చెప్పబోయేది ఏంటంటే, నేను నా లేటెస్ట్ అప్డేట్స్ని ప్రతి సండే వీకెండ్స్లో ప్రతి సండే అప్డేట్ చేస్తున్నాను. మీరు తప్పకుండా చూసి నాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇవాళ నేను చెప్పబోయే వీడియో ఏంటంటే, డిజిటల్ లాకర్ అనే యాప్ గురించి చెప్తున్నాను. డిజిటల్ లాకర్, ఈ డిజిటల్ లాకర్ ఏంటంటే, దీని గురించి చెప్పాలంటే మన గవర్నమెంట్ అనేది మనకి పేపర్ వర్క్ లేకుండా డిజిటలైజ్ చేయాలని చూస్తుంది. మన ఇండియా మొత్తం డిజిటలైజ్ చేయాలని చూస్తుంది. దీనికోసమనే డిజిటల్ లాకర్ .gov.in అనే వెబ్సైట్ని పెట్టింది. దీంట్లో ఏంటంటే, మన డాక్యుమెంట్స్ని మనం పేపర్స్లో క్యారీ చేయకుండా దీంట్లో అప్లోడ్ చేసి పెట్టుకున్నట్లయితే మనం ఆ అప్లోడ్ చేసిన ఫైల్స్తోనే వెరిఫికేషన్ చేసుకోవచ్చు. దీంట్లో చాలా సెక్యూరిటీ సిస్టమ్ ఉన్నవి, చాలా మంచివి ఉన్నాయి. దీంతో ఆధార్ కార్డ్తో లింక్ అప్ అవ్వాల్సి ఉంటుంది. అలా అయితే మనం ఆల్రెడీ తీసుకున్న సర్టిఫికేట్స్ కూడా దాంట్లో ఆల్రెడీ ఇంట్యూస్ అవి ఉంటాయి. అవన్నీ నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పబోయేది ఏంటంటే, ఆ వెబ్సైట్ దాని గురించి కాకుండా కొత్తగా మనకి ఆండ్రాయిడ్లో డిజిలాకర్ అనే యాప్ని వదిలారు. అది ఎలా ఉంటుందంటే, చూడటానికి చూడేశారు కదా, ఇలా ఉంటుంది డిజిలాకర్ యాప్. ఇలా ఉంటుంది ఈ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకొని, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ప్లేస్టోర్లో దొరుకుతుంది. ఈ డిజిలాకర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మనకి యూస్ఫుల్ ఏంటంటే, మనం వెబ్సైట్స్లోకి వెళ్లకుండా డైరెక్ట్గా యాప్లోనే మనం వర్క్ చేసుకోవచ్చు. ఏదైనా ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ అలాంటివి అప్లోడ్ చేసుకొని మనం కొన్ని ఇయర్స్ ఆగితే మనకి డిజిటల్లోనే ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ కూడా మనం క్యారీ చేయాల్సిన అవసరం లేదు, ఈ యాప్లోనే మనకి చూపిస్తే సరిపోతుంది. అలాంటి డేస్ మనకు వస్తున్నాయి. సో మనం ఇది చాలా యూస్ఫుల్ అనమాట. డిజిలాకర్ యాప్ని ఎక్కించుకున్న తర్వాత, డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం సైన్అప్ చేయాల్సి ఉంటుంది. సైన్అప్ మీద ఇక్కడ ట్యాప్ చేసినట్లయితే మనకి ఇలా మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఇచ్చేసి కంటిన్యూ ప్రెస్ చేసినట్లయితే మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుతో రిజిస్టర్ అవుతారా, వితౌట్ ఆధార్ కార్డుతో రిజిస్టర్ అవుతారా అని అడుగుతుంది. ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసినట్లయితే మళ్ళీ ఆధార్ కార్డుతో రిజిస్టర్ అయి ఉన్న ఫోన్ నెంబర్ ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయడం వల్ల సైన్అప్ అయిపోతారు. మీ ఐడి పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. నెక్స్ట్, లేదంటే అలా రిజిస్టర్ అవుతారు కదా, అలా ఆధార్ కార్డు లేదంటే మామూలుగా ఫోన్ నెంబర్ ద్వారానే రిజిస్టర్ అవ్వచ్చు. నెక్స్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఈ సైన్ ఇన్, నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను సైన్ ఇన్ ద్వారా రిజిస్టర్ అవుతున్నాను. సైన్ ఇన్లో మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేస్తున్నాను. సైన్ ఇన్ చేస్తున్నాను. మనకి సైన్ ఇన్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే, లోపల ఎలా వస్తుంది, మన డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. మన ఇష్యూ డాక్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయో, అప్లోడ్ డాక్యుమెంట్స్, నేనేం అప్లోడ్ చేయలేదు కాబట్టి జీరో అని చూపిస్తుంది. ఇష్యూ డాక్యుమెంట్స్ ఏంటంటే, మనం ఆధార్ కార్డు తీసుకొని ఈ అకౌంట్ క్రియేట్ చేసినట్లయితే మనం ఆల్రెడీ కొన్ని గవర్నమెంట్ నుంచి పొందున్న సర్టిఫికేట్స్, లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అలాంటివి ఆటోమేటిక్గా దీంట్లో అప్లోడ్ అయిపోయి ఉంటుంది. మీరు అప్లోడ్ చేయకుండానే దీంట్లో దొరుకుతుంది అన్నమాట. లేదంటే నేను ఫోన్ నెంబర్ ద్వారా దీంట్లో సైన్ ఇన్ అయ్యాను కాబట్టి నాకు ఇక్కడేం రాలేదు. మీరు అప్లోడ్ చేసుకోవాలంటే అప్లోడ్ చేసుకున్న డాక్యుమెంట్స్ దీంట్లోకి వస్తుంది. ఇంకా మీరు ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్స్, అలా కొటాక్ మహీంద్ర బ్యాంక్స్ ఇలాంటివి, వీటిని మన మీరు లింకప్ చేసుకోవచ్చు దీనికి ఆన్లైన్ ద్వారా. చూడండి, నేను ఆధార్ కార్డు లింక్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఆధార్ కార్డుని లింక్ చేసుకోమని చెప్తుంది. నెక్స్ట్ మనం ఇక్కడ 3 లైన్స్ కనబడుతున్నాయి, ఇది మెను అనమాట. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి డాష్బోర్డ్, ఇష్యూ డాక్యుమెంట్స్, అప్లోడ్ డాక్యుమెంట్స్ ఇలా ఉంటుంది. మనం అప్లోడ్ చేసుకోవాలంటే అప్లోడ్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళి ఇలా ఉంటుంది. దీంట్లో 2 ఫోల్డర్స్ ఇస్తారు డిఫాల్ట్గా మనకి. మనం అప్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ అప్లోడ్ సింబల్ కనబడుతుంది కదా, యారో సింబల్, ఇది
అప్లోడ్ చేసుకోవడానికి అనమాట. ఇది మనం న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలంటే దీని మీద ట్యాప్ చేస్తే మనకి న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తుంది. మనం ఇక్కడ ఒకవేళ మనం అప్లోడ్ చేసినా రాకపోతే రీఫ్రెష్ అకౌంట్ చేస్తే మనకి రీఫ్రెష్ అవుతుంది. దీంట్లో ఏంటంటే మనం స్కాన్ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ కూడా ఉంది. అంటే కొన్ని సర్టిఫికెట్స్కి మన క్యూఆర్ కోడ్స్ ద్వారా స్కాన్ చేసి మనం కెమెరాతో స్కాన్ చేసి దీంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రొఫైల్ అనమాట. ప్రొఫైల్ ఆధార్ కార్డుతో రిజిస్టర్ అయి ఉంటే మీ ప్రొఫైల్ ఆటోమేటిక్ అప్డేట్ అయిపోతుంది. లేదు ఫోన్ నెంబర్ ద్వారా చేస్తున్నట్లయితే మీరు ప్రొఫైల్ని మీ ఫోటో అలాంటివి ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. లాగౌట్ ఉంది కదా, ఇది లాగౌట్ మామూలుగా లాగౌట్ చేసేసుకోవచ్చు, లాగిన్ అయ్యి కూడా ఉండొచ్చు. చూసారు కదా, ఈ డిజిలాకర్ అనే యాప్ చాలా యూస్ఫుల్ అనమాట. ఫ్యూచర్లో మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటి నుంచే చాలా మంది ఈ యాప్ని వాడుతున్నారు కూడా. దీంట్లో మన యూస్ఫుల్ కంటెంట్ యూస్ఫుల్ బాగా అంటే ఇప్పుడు మనం పేపర్ని క్యారీ చేయటం అలాంటివి తప్పాలంటే మనకి ఈ ఇలాంటి యాప్స్ మనం వాడాల్సి ఉంటుంది. ఇది చాలా యూస్ఫుల్ అండ్ బెస్ట్ కూడా, ఎందుకంటే దీంట్లో హై సెక్యూరిటీ సిస్టమ్ ఉన్నవి. మన సర్టిఫికెట్స్ అనేవి ఫుల్గా సెక్యూర్గా ఉంటాయి. గవర్నమెంట్ పెట్టింది ఫుల్ సెక్యూరిటీ సిస్టమ్ అనమాట. అంటే 256 బిట్ సెక్యూరిటీ సిస్టమ్. అంటే మనం పాస్వర్డ్ కొట్టి ఎంటర్ కొట్టినప్పుడు మనం పాస్వర్డ్ అనేది కొన్ని కొన్ని లాగరిథమ్స్లోకి మనకి కంప్యూటర్ లాంగ్వేజ్లోకి మారిపోతుంది అనమాట. అంటే పాస్వర్డ్ తెలుసుకోలేనటువంటిగా మారిపోతుంది. చాలా హై సెక్యూరిటీ సిస్టమ్ అనమాట ఇది. గవర్నమెంట్ అనేది ఇలా మంచి సిస్టమ్ పెట్టింది. ఇది చాలా మంచిది, యూజ్ చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.